वेलकम बैक टू माय चैनल वीडियो लो चपाती की गानी राइस लो की गानी पोटैटो फ्राई एला प्रिपेयर चेसुकोवालने वीडियो लो चूपिस्तुन्नानु। आलू फ्राई सिंपल गा चाला तक्कुव टाइम लो टेस्टी गा एला प्रिपेयर चेसुकोवालो चूसेद्दामु। मुंदुगाने आलू तोक्क तीसेसि मुक्कलुगा कट चेसि पेट्टुकोवाली। अलागे स्टव ऑन चेसि पैन पेट्टेसानु। इंदुलो सरिपड़ा ऑयल वेसुकोवाली। अलागे मुंदुगा ఆవాలు జీలకర్ర వేయించుకోవాలండి। తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టిన ఆనియన్ ని వేసుకోవాలి। అంటే ఆనియన్ అనేది ఎక్కువ క్వాంటిటీ ఉండాలి। నేను ఇక్కడ 2 ఆనియన్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టాను। ఆనియన్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది। అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు ఆయిల్ లో ఫ్రై అవ్వాలి। అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసాను। ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇందులో యాడ్ చేసాము। ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా ఇందులో వేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి। ఆలు అనేది ఆయిల్ లో ఫ్రై అవ్వాలి కాబట్టి మనకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఆలు అనేది ఉడికిపోతుంది। ఎక్కడ కూడాను వాటర్ అనేది యాడ్ చేయొద్దు। చూడండి, మనకు ఇంకొద్దిగా ఇంకాస్త ఉడికితే సరిపోతుంది। ఇలా మనం స్పూన్ తో ఆలుని ప్రెస్ చేసినప్పుడు ముక్కలుగా అయితే ఆలు ఉడికినట్టుగా తెలిసిపోతుంది। ఇప్పుడు 1 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను। అలాగే టేస్ట్ కి సరిపడా salt వేసుకోవాలి। ఇదంతా లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి। ఈ కారం ఉప్పు అనేది పొటాటోస్ కి ఆలుకి అంత కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। కర్రీ అనేది చాలా సింపుల్ గా అయిపోతుంది। మనకు లాస్ట్ లో కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు ధనియా పౌడర్ అలాగే చిటికెడు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి। ఇవి పొటాటోస్ ఉడికిపోయాయి కదా, నేను ఇలా స్పూన్ తో స్మాష్ చేస్తున్నానండి। అంటే చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను। మీకు ఇష్టమైతే పెద్ద సైజ్ లో కావాలనుకునే వాళ్ళు అలాగే ఉంచండి, లేదు అంటే ఇలా చిన్న చిన్నగా స్మాష్ చేసుకోవచ్చు। స్పూన్ తో అంటే సరిపోతుంది। ఇప్పుడు ఆలు ఫ్రై రెడీ అయిపోయింది। ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి। ఇది చపాతీలోకి కాని రైస్ లో కాని చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి। ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే ఈ వీడియో పై అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తప్పకుండా పెట్టండి। మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థాంక్యూ।